స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు శనివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఇంతకాలం పడిన శ్రమ ఒక కోలిక్ వస్తుంది చిన్ననాటి మిత్రులను ఆనందంగా కలుసుకుంటారు ఆర్థిక పరిస్థితి మొదట్లో నిరాశపరిచిన అవసరాలు తీరుతాయి బంధువులతో సఖ్యత నెలకొంటుంది పలుకుబడి మరింత పెరుగుతుంది ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి వాహనాలు స్థలాలు కొంటారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాల్లో ఉన్నత వర్గాల సహకారం అందుతుంది కళారంగం వారికి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు ఉంటాయి శుభవార్తలు అందుతాయి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం అందుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాలు అనుకున్న రీతిలో సాగుతాయి విజయావకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఏకాగ్రత మిమ్మల్ని స్థానంలో ఉంచుతుంది ఉన్నత స్థానంలో ఉంచుతుంది ఇక ఆధ్యాత్మికంగా మంచి కాలం నడుస్తుంది ఉపద్రవాల నుంచి బయటపడతారు చంద్ర అనుగ్రహం మీకు కలిసి వస్తుంది మీ చుట్టూ మీకు చోటు చేసే వ్యక్తులు ఉన్నప్పటికీ మీ ఆత్మగౌరవమే మిమ్మల్ని నిలబెడుతుంది కుటుంబ సంబంధిత విషయాల్లో కాస్త భావోద్వేగపూరితంగా ఉంటారు అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా చేస్తుంది మీ అంతరంగం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది కీలక విషయాల్లో మీ అంతరంగం చెప్పేది వినండి ఇక ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు చేస్తారు సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు తథ్యం ఉద్యోగాల్లో మీ లక్ష్యాలు నెరవేరుతాయి పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి అనారోగ్యం నుంచి బయటపడతారు ప్రయాణాల్లో మార్పులు జరగకపోవచ్చు బంధువర్గంతో విభేదాలు తీరిపోతాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి మీ స్కిల్స్ను మెరుగుపరిచేందుకు కొన్ని కోర్సులు చేస్తారు అది మీ కెరీర్కు బలమైన పునాది వేస్తుంది ప్రేమికులు పెళ్లి విషయంలో తొందరపడద్దు అదే సమయంలో ఒకరి పట్ల ఒకరు పూర్తి నమ్మకంతో ఉండేలా ముందుకు సాగాలి ప్రత్యర్థులు మీ జోలికి రారు నవగ్రహ ధ్యానం చదివితే మంచిది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ముళ్ళను ఋషులను గౌరవించడం మరియు ఆహారం కల్పించడం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు